Hi US, welcome to an academy. So, ఇవాళ మనం డిప్యూటీ కమర్షియల్ టెక్స్ ఆఫీసర్ రాంబాబు గారిని ఇంటర్వ్యూ చేద్దామండి. సో ఈయన ఏబిపిఎస్సి 2000 బ్యాచ్ 5th ర్యాంకర్ అండి, అండ్ అలాగే యూపీఎస్సి 336th ర్యాంక్ అండి. సో నమస్తే సార్ రాంబాబు గారు. నమస్తే అండి. సార్ మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా సార్ మాకు? తప్పకుండా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అన్ అకాడమీ స్టూడెంట్స్ అందరికి గుడ్ ఈవినింగ్. సో నేను ఇంటర్ బైపీసీ చదువుకున్నాను, డిగ్రీ బీకామ్ చదువుకున్నాను, తర్వాత ఎంఏ తెలుగు లిటరేచర్ ఆంధ్ర యూనివర్సిటీ. ప్రెసెంట్ ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి ఇన్ తెలుగు లిటరేచర్. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లో వెళ్లాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఏజీబీఎస్సీ వచ్చింది నాకు. ఏజీబీఎస్సీ నేను అప్పుడు ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ కాబట్టి బీకామ్ జాయిన్ అయ్యి తర్వాత ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ దీనిలోకి వచ్చానండి. అది స్థూలంగా నాది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. నాకు ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్. నాన్నగారు మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో పనిచేసేవారు. బ్రదర్ యూఎస్ సెటిల్ అయ్యారండి పెద్దన్నయ్య. నాన్నగారు పెద్దన్నయ్య ఒక రకంగా ఇద్దరు లైక్ ఇద్దరు తండ్రిలాగా అనమాట. మా పెద్దన్నయ్య కూడా యాజ్ ఎ ఫాదర్ మమ్మల్ని బాగా చూసుకుని మాకు డైరెక్షన్ ఇచ్చారనమాట. ఒక లక్ష్య నిర్దేశం, ఒక మార్గ నిర్దేశం ఆయన చేశారు. మా పెద్దన్నయ్య చిన్ననే బిజినెస్ చేస్తారు, ఇక్కడే ఉంటారు. చెల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్, షీఈ్ ఆల్సో మై స్టూడెంట్, పాఠాలు చెప్తున్నప్పుడు స్టూడెంట్. ఇది స్థూలంగా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు యొక్క ప్రజాసేవ వైపు రావడం గల కారణం ఏంటి? అసలు ఏమైనా దేని దీనితో ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఏంటి సార్? అంటే మొదటి నుంచి స్పందించే, అంటే చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ కూర్చునే కంటే చిన్న దీపంగా వెలిగిస్తే మొత్తం అదే ప్రపంచం అంతా విశ్వం అంతా వ్యాపిస్తుంది అన్నట్టు స్పందించే మనసు మొదటి నుంచి నాకు ఇష్టం అనమాట. నాకు వచ్చింది అందరికీ చెప్పడం, ఏదైనా అవకాశం ఉంటే మనం హెల్ప్ చేయాలి అనేసి ఆ కాన్సెప్ట్ తో నాకు ఇదైతే ఈ సివిల్ సర్వీసెస్ లో అయితే మనం చేయగలం, ఎవరికైనా సరే ఎక్కువ చేయగలం అని చెప్పి నాకు మొదటి నుంచి ఒక ఎయిమ్ ఉందండి. అది ఒకసారి నేను డిసైడ్ అయిన తర్వాత, డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత అది బలపడింది. దానికి కారణం ఏంటంటే, దాని మా ఇంటి దగ్గరలోనే విశాలాక్షి నగర్ విశాఖపట్నంలో ఐఏఎస్ స్టడీస్ సెక్టర్ డైరెక్టర్ గారు కృష్ణ గారు అని చెప్పి, ఈజ్ ఎ లెజెండ్, ఈ డెమోక్రటైజ్ ద సివిల్ సర్వీసెస్ ఇన్ ఉత్తరాంధ్ర, కృష్ణ గారు, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్. ఆయన పక్కనే ఉండడం అనుకోకుండా వాళ్ళ అబ్బాయి నేను ఫ్రెండ్స్ అవడం వల్ల కొంతగా కొద్ది కొద్దిగా తెలిసింది నాకు. సో దిస్ ఈజ్ మై డెస్టినేషన్ అని చెప్పి నేను అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏపీఎస్సీ గ్రూప్ టూ కాకుండా ఇంకేమైనా ఎగ్జామ్స్ రాసారా సార్ మీరు? ఏపీఎస్సీ గ్రూప్ వన్ రాశాను, అప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ రాశానండి. తర్వాత 2000లో ఏపీఎస్సీలో స్టేట్ 5th ర్యాంక్, 2001లో యూపీఎస్సీలో 366 ర్యాంక్ వచ్చాను. ఓకే, యూపీఎస్సీ కూడా మీరు? యూపీఎస్సీ 366 ర్యాంక్ ఇన్ 2001 విత్ హిస్టరీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షన్స్ అండి. ఓకే ఓకే. అప్పటి ముందు నుంచి హిస్టరీ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది నాకు. తెలుగు సాహిత్యం మా నాన్నగారి వలన, అది మా నాన్నగారికి తెలుగు సాహిత్యం అంటే అవ్యాసమైన అనురాగం, అందువలన కూడా తెలుగు సాహిత్యం అంటే ఇష్టం, అభిరుచి, అభినవేశం అలా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది. సార్ ఇప్పుడు మీరు ఎలాగో హిస్టరీ ఎలాగో తీసుకుని హిస్టరీ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు కదా సార్, సో అయితే ఒక చిన్న క్వశ్చన్ సార్, అదేంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హిస్టరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చదివే కొద్ది కూడా ఇంకా చదవాలనిపిస్తుంది. బట్ కాకపోతే మనకి ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ లిమిటెడ్ సోర్సెస్ మనం చూస్ చేసుకోవాలి. బట్ కాకపోతే స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ బుక్స్ చదివేయడం. ఎందుకంటే మనం మార్కెట్లో సో చాలా ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కానివ్వండి లేకపోతే రెఫరెన్స్ బుక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అయితే ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ సో తప్పుదోవలు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే టైం వేస్టింగ్ ప్రాసెస్ కదా సార్. సో వాళ్ళకి సంబంధించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? షూర్ అండి, తప్పకుండా మంచి క్వశ్చన్ అడిగారండి ఎందుకంటే గారు. అంటే హిస్టరీకి కాదు, పాలిటీ కాదు, ఎకానమీకి కాదు, ఎనీ సబ్జెక్ట్ అండి. అంటే క్వాలిటేటివ్ అంటే అప్రోచ్ హార్డ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో వాట్ టు రీడ్ అనేకంటే వాట్ నాట్ టు రీడ్ అనేది తెలియదు. వాట్ నాట్ టు రీడ్, వాట్ టు రీడ్ అనేకంటే ఎవరైతే అలాగా అప్రోచ్ హార్డ్ వర్క్ చేయగలుగుతారో. సో మార్కెట్ లో చాలా పుస్తకాలు ఉంటాయి, విచ్ ఇస్ ద బెస్ట్ బుక్. అసలు అంతకంటే ముందు మనం ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ గత ఒక 10-15 సంవత్సరాలలో హిస్టరీలో ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇండియన్ నేషనల్ మూమెంట్ లో మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు ప్రతి చాప్టర్ నుండి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, అసలు సిలబస్ ఏముంది, ముందు సిలబస్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అని చెప్పి ఫోకస్ చేసిన తర్వాత ది బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్, చూస్ రైట్ బుక్
అండ్ రీడ్ వన్ బుక్ 10 times బట్ నాట్ 10 books వన్ టైం. అంటే హారిజాంటల్ మెథడాలజీ ఉండకూడదు, వర్టికల్ మెథడాలజీ అన్నమాట. అంటే హారిజాంటల్ మెథడాలజీ అంటే చాప్టర్ కి 10-15 పుస్తకాలు వేసుకుని అన్ని పుస్తకాల్లోనూ అదే చాప్టర్ చదవడం జీవితంలో వాళ్ళు సక్సెస్ అవ్వరు. వర్టికల్ మెథడ్ అంటే చూస్ ది బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్, దాన్ని మాస్టర్ చేయండి, తర్వాత దానికి యాడ్ చేసుకోండి. సో అప్రోచ్ హార్డ్ వర్క్ అనేది సివిల్ సర్వీసెస్ కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో ఈజీగా సక్సెస్ అవుతారు. సింపుల్ టెక్నిక్. అండ్ అలాగే మీ యొక్క ప్రిపరేషన్ లో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకున్నారు సార్? మీరు టైం మేనేజ్మెంట్ సంబంధించి ప్రిపరేషన్ అంటే ఒకే సంవత్సరం నేను అసలు 2000 సంవత్సరంలో సివిల్ సర్వీస్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏమో ఆగస్ట్ లో అయింది. ఆగస్ట్ అయిపోయిన తర్వాత నాకు అక్టోబర్ లో యూపీఎస్సీ మెయిన్స్ పడింది. సో రెండు నేను అనుకున్నాను యూపీఎస్సీ రాయకపోతే రాయడం మానేద్దాం ఈ సంవత్సరం అంటే మా సార్ అన్నారు లేదు లేదు దేనిపై దానిదే అని చెప్పి ఏమి వన్స్ మనం అంటే ఉన్న టైంని సద్వినియోగం చేసుకోగలిగితే ఉదయం నుంచి రాత్రి వరకు టైంని కనుక సద్వినియోగం చేసుకోగలిగితే ఈజీగా చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ హిస్టరీ అండ్ తెలుగు లిటరేచర్ జనరల్ స్టడీస్, గ్రూప్ 2 కూడా హిస్టరీ తెలుగు లిటరేచర్ జనరల్ స్టడీస్. సో ఏమైంది ఇక్కడ ఆబ్జెక్టివ్ పూర్తిగా, ఇక్కడ డిస్క్రిప్టివ్. అయితే ఆబ్జెక్టివ్ విధానానికి నేను ఎప్పుడు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిపేర్ అవ్వలేదు. ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఆబ్జెక్టివ్ విధానం అనేది మర్చిపోండి, కంటెంట్ నేర్చుకోండి. వెదర్ ఇట్ ఈస్ సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 వాట్ ఎవర్ ఇట్ మే బి, కంటెంట్ నేర్చుకుంటే ఏ పరీక్షకైనా దాన్ని మార్చి రాస్తాం. డిస్క్రిప్టివ్లు అడిగితే డిస్క్రిప్టివ్ ఆన్సర్లు రాస్తాం, ఆబ్జెక్టివ్లు అడిగితే ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ రాస్తాం. మన దగ్గర కంటెంట్ ఉండాలి. ఆ విధంగా నేను రెండు రకాల పరీక్షలకి కూడా నేను సమన్వయం చేసుకున్నాను. నాకు ఇబ్బంది అనిపించదు. తెలుగు లిటరేచర్ ఆబ్జెక్టివ్ లో నాకు 145 వచ్చాయి అవుట్ ఆఫ్ 150, యూపీఎస్సీలో 366 వచ్చాయి అవుట్ ఆఫ్ 600. రెండిట్లోని సర్వీస్ రావడానికి తెలుగు లిటరేచర్ ఒక కారణం అయింది. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను కదా, లేకపోతే పంచాయత్ సెక్రటరీ ప్రిపేర్ అవుతున్నాను కదా, సో నాకు ఇంత డెప్త్ అవసరం లేదులే, సో జస్ట్ పైపైన ఒక బిట్స్ పాయింట్ ఆఫ్ చదువుకుంటే సరిపోద్ది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు. సో డిస్క్రిప్టివ్, సో కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే చదవకుండా వాళ్ళు ఏంటంటే జస్ట్ బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవడానికి మీకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో అటువంటి వాళ్ళ కోసం సో మీరు చెప్పే మీరు ఇచ్చే సలహా ఏంటి? మంచి ప్రశ్న అండి. అంటే రీసెంట్ గా నేను పంచాయతీ సెక్రటరీ కొంతమంది స్టూడెంట్స్ రాసిన తర్వాత పేపర్లు చూడడం జరిగింది, సబ్ ఇన్స్పెక్టర్ పేపర్లు చూడడం జరిగింది, గ్రూప్ 2 పేపర్లు చూడడం జరిగింది, అలాగే కొన్ని ఏపీపీఎస్సీ పరీక్ష పేపర్లు చూడడం జరిగింది. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అన్ని రకాల పరీక్షల్లోనూ అడిగే ప్రశ్నల స్థాయి సుమారుగా యూపీఎస్సీ స్థాయిలోనే ఉంటుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఓకే, యూపీఎస్సీ కూడా చదవాల్సింది డెప్త్ కాదండి. డెప్త్ అంటే ఒక సబ్జెక్ట్ ని అలా గుణపం పట్టుకుని అలాగ భూమి లోతుల్లోకి తవ్వుకుంటూ వెళ్ళిపోవడం. అక్కడ ఏంటంటే ఏం అడుగుతున్నాడు అనేది చదవడం, ఎగ్జామ్ లో ఏం అడుగుతున్నాడు అని చెప్పి దాని చుట్టూ ఉన్న కంటెంట్ మనం నేర్చుకున్నాం అనుకోండి, అది ఏ పరీక్ష అయినా సరే సక్సెస్ అవుతుంది. సో ఇన్ డెప్త్ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అప్రోచ్ హార్డ్ వర్క్, మళ్ళీ అదే చెప్తాను నేను, అప్రోచ్ హార్డ్ వర్క్ అనేది ఇక్కడ కీలకం. అన్ని నేను ఆబ్జెక్టివ్ విధానంలో 4-5 బిట్లే నేర్చుకుంటానంటే మెయిన్ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఆ చుట్టూ ఆ పక్కన ఏదైనా పక్కకి వెళ్ళి అదే ప్రశ్న మీద తిప్పి అడిగేసరికి వీళ్ళు ఆన్సర్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో అందువలన కంటెంట్ నేర్చుకోవడం అనేది ప్రధానమైన అంశం ఎవరి విజయం సాధించాలన్నా. అవును సార్. సో అయితే మీ విజయానికి కారణం ఏంటి సార్? సో యాక్చువల్లీ యూపీఎస్సీ క్రాక్ చేశారు, అట్ ద సేమ్ టైం గ్రూప్స్ కూడా క్రాక్ చేశారు. సో కాబట్టి మీ విజయానికి కారణం ఏంటి? మంచి ప్రశ్న. యాక్చువల్గా ఇలా ఒకసారి నా వ్యక్తిగత జీవితానికి వెనక్కి వెళ్దాం. నేను ఇంటర్మీడియట్ ఎంపీ బైపీసీ చదివినప్పుడు ఎలాగైనా డాక్టర్ అవుదాం, మెడిసిన్ అవుదామని, మెడిసిన్ చేద్దామని నాకు కోరిక ఉండేది. నాది 2700 ర్యాంకు అప్పుడు, నైరాలో ఏజీబీఎస్సీ సీట్ వచ్చింది. సో అంతవరకు ఆ తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ఇంకా ఎలా కాదు, ఇది కాదు నా డెస్టినేషన్ అని చెప్పి సివిల్ సర్వీసెస్ మార్గం ఎంచుకున్న తర్వాత నేను అసలు ప్రిపరేషన్ అసలు చదవడం ప్రారంభించాను. మెడిసిన్ ప్రిపేర్ అయినప్పుడు నేను సరిగ్గా చదవలేదు, అందుకే ఆ 2700 ర్యాంక్ అలా వచ్చింది. అసలు ఏంటి ఎలా చదవాలి, సివిల్ సర్వీసెస్ ఎలా చదవాలి? మా గురువు గారు కృష్ణ గారిని చూసి, ఆల్రెడీ సక్సెస్ అయిన మా మిత్రులు కొంతమంది గోప్ కుమార్ గారు, మోహన్ గారు కొంతమంది చూసిన తర్వాత అసలు ముందు చదవడం ప్రారంభించాలి. అంటే ఏంటంటే నేను చెప్పేది, డోంట్ థింక్ హౌ టు రీడ్, యు స్టార్ట్ రీడింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ యు లెర్న్ ఎవ్రీథింగ్. ఎలా చదవాలని ఆలోచించకండి, ఎక్కడ దగ్గర ప్రారంభించండి, మనకే తెలిసిపోతాయి అన్నీ. నాకు నేను ఇంకా ఆత్మశోధన చేసుకుంటూ ఇంకా పుస్తకాలతో గడపడం మొదలుపెట్టిన తర్వాత అరే ఎంత బాగుందా, ఎంత అద్భుతమైన ప్రపంచమా అని నాకు అనిపించింది. అప్పటి నుంచి
ఇంకా చదువు అనేది నా జీవితంలో భాగం అయిపోయింది. చదువు అనేది దాని విలువ తెలిసింది నాకు. చదువు అంటే చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందా మనకి, క్యారెక్టర్. అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే ఏదో ఉద్యోగం తెచ్చుకోవడమే కాదు, వ్యక్తిత్వం కూడా మారుతుంది. సివిల్ సర్వీసెస్ ఎనీ కాంపిటేటివ్, ఎందుకు ముందే మనకు కష్టం అంటే ఏంటో తెలిసిపోదు, కష్టం విలువ తెలిసిపోతుంది కాబట్టి మన యాటిట్యూడ్ మారిపోతుంది. కష్టపడే వాళ్ళని, విజయం సాధించే వాళ్ళని, సాధించిన వాళ్ళని గౌరవించడం అలవాటు. సో అందువలన ఏంటంటే నాకు యాటిట్యూడ్ మార్చుకున్నాను ఇందులోకి వచ్చి. అప్పటి నుంచి నాకు ముందు ఆంధ్ర యూనివర్సిటీలో బీకామ్ బ్యాక్గ్రౌండ్ తో ఎంఏ ఎంట్రన్స్ రాశాను. దానికి మా నాన్నగారు అన్ని పుస్తకాలు కొనేసి ఇచ్చారు. నాకు మొట్టమొదటిగా థర్డ్ ర్యాంక్ వచ్చింది. జీవితంలో ర్యాంక్ రావడం మొదటిసారి. సో అర్థమైంది, ఓహో మనం కష్టపడితే ర్యాంకులు సాధించడం పెద్ద కష్టం కాదు. సో దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్, ఓన్లీ అప్రోచ్డ్ హార్డ్ వర్క్. అది అర్థం అవగానే ఇంకా నాకు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ఆ తర్వాత విజయాలు అవే వెతుక్కుంటూ వచ్చాను. అండ్ అలాగే ఇప్పుడు సార్ మనకి ఇదివరకు అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉండే కాదు, ఇప్పుడైతే మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల ఏంటంటే అర్బన్ ఏరియాస్ లోనే కాకుండా రూరల్ ఏరియాస్ ఉన్న వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. అంతవరకు కూడా దీని ద్వారా చాలా సింపుల్ అయిపోయింది అనమాట. సో మీ యొక్క ప్రిపరేషన్ లో ఈ ఆన్లైన్ అనేది ఎటువంటి పాత్ర పోషించింది? అంటే మాకు అప్పటికి 2001 ఈ ఆన్లైన్ అనే కాన్సెప్ట్ లేదు. సో అందువల్ల అసలు మాకు ఢిల్లీ వెళ్ళడం అంటేనే ఢిల్లీ ఎలాగ వెళ్ళగలమా మన జీవితంలో అనుకునే రోజు అనమాట. అయితే ఎలాగా ప్రశ్న అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక సాధారణ ఒక పేద విద్యార్థి ఢిల్లీ కానీ లేకపోతే బయటని ఆఫ్లైన్ లో కానీ కొన్ని 1,000,000 పెట్టి కోచింగ్లు జాయిన్ అవ్వలేడు. అటువంటి వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్, నిజంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. అవి విద్యార్థికి ఏం కావాలి అవి అడిగి మరీ సేమ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సొల్యూషన్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి పరిష్కారం అవుతుంది. పేద విద్యార్థి పెద్ద పెద్ద దూరాలు, సుదీర్ఘమైన దూరాలు వెళ్ళి లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకోలేడు కాబట్టి తక్కువ, అతి తక్కువ ఖర్చుతో ఒక క్వాలిటేటివ్ కోచింగ్ అనేది ఆన్లైన్ లో కనిపిస్తుంది. భవిష్యత్ అంతా ఆన్లైన్ దే అనిపిస్తుంది. అండ్ అలాగే మీ యొక్క ప్రిపరేషన్ లో, సో మా ప్లాట్ఫామ్ ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ లో మీకంటూ సహాయపడిన వాళ్ళు కానివ్వండి, సో వాళ్ళకి దీని ద్వారా మీరు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్దాం అనుకుంటారు, ఎవరికైనా కృతజ్ఞతలు చెప్దాం అనుకుంటారు? తప్పకుండా. మాకు మేమందరం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో చెట్టు కింద ఐఏఎస్లు అనేవారు మమ్మల్ని. చెట్టు కింద ఐఏఎస్ ఎప్పుడు చెట్ల కింద చదివేవాళ్ళు మమ్మల్ని. ఆ చెట్టు కింద ఐఏఎస్లు అనే పరిహాసం వాడిన ఆ గ్రూప్ నుంచే ఐఆర్ఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, అలాగే గ్రూప్ వన్ సర్వెంట్లు అయ్యారు, అందరూ సక్సెస్ అయిపోయారు. మేమందరం ఏం లేదు, విన్ విన్ పాలసీ అనమాట. ఇప్పుడు మెయిన్ ఇందులో సీక్రెట్ ఏంటంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడం. ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలండి. కుంచితమైన మనసు కాకుండా బ్రాడ్ మైండ్ ఉంటారు కదా, అలాగా మా మిత్రులు అందరం కూడా ఏ పుస్తకం దొరికినా ఏ షేర్ చేయడం, ఇమీడియట్ గా నాలెడ్జ్ షేర్ చేయడం, అలా విన్ విన్ పాలసీ. ఆ విన్ విన్ పాలసీ వలన అందరం లైఫ్ లో సక్సెస్ అయిపోయాయి. నిజంగా అటువంటి మిత్రులు అలా ఆంధ్ర యూనివర్సిటీ అలాగే డిక్ సర్టిఫికెట్ కృష్ణ గారు లాంటి గురువు గారు, దేవుడు హీజ్ లైక్ ఫాదర్ అనమాట. అటువంటి దేవుడు లాంటి గురువు గారు, అటువంటి మిత్రులు దొరకడం అనేది నా పూర్వజన్మ సుకృతమే. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసుకుంటాను మా మిత్రులందరికీ. సార్ ఇప్పుడు మా ప్లాట్ఫామ్, మీ ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఓకే, ఏ ప్లాట్ఫామ్ అయినా ఒకటే సందేశం, హార్డ్ వర్క్. ఇంటెలిజెన్స్ కెన్ ఫెయిల్ బట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ అనేది ఎప్పటికైనా సరే ఫ్రూట్స్ ని తీసుకొస్తుంది. జీవితంలో ఎప్పుడైనా గమనించండి, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కంపల్సరీగా డెస్టినేషన్ రీచ్ అవుతారు. అలాగే లక్ష్యం పెద్దదిగా ఉండాలి. లుక్ ఎట్ ద ఓషన్ బట్ నాట్ ద సీస్. లక్ష్యం ఎంత పెద్దదైతే ప్రయత్నం అంత గట్టిగా ఉంటుంది. ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, ప్రయత్నం గట్టిగా చేయండి. జీవితంలో ప్రయత్నం సిన్సియర్ గా చేసిన వాడు జీవితంలో విజయం సాధించకపోవడం అంటూ ఉండదు. విజయం సాధించక అక్కడే ఆగిపోకండి. మన రీసెంట్ గా సినిమాలో మన మహేష్ బాబు చెప్పినట్టు సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. సో విజయం అనేది ఒక మజిలీ కాదు, అదొక నిరంతర యాత్ర. మళ్ళీ మనం కష్టపడడం విజయాన్ని సాధించడం, మన ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకూడదు అనేది నా మెసేజ్ అండి. అన్అకాడమీ ఇస్ డూయింగ్ వెరీ వెల్. నిజంగా మంచి ప్లాట్ఫామ్, క్వాలిటేటివ్ ఎడ్యుకేటర్స్ వస్తున్నారు, ఆర్గనైజర్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. సో చాలా మంది విద్యార్థులు దీన్ని ఉపయోగించుకుని వాళ్ళ జీవితంలో విజయ సోపానాలను అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు సార్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.